మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా. మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా. అబ్బాయి సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. ఇది చాలా అన్యాయం, అసలు కాపాడింది నేను. ఓకే తల్లి బిడ్డ న్యాయం, ఒక 20% ఎక్స్ట్రా తీసుకో. అలా అన్నా బాగుంది. మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం. హలో రండి కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? అండి ఐఎమ్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఎంత ఇచ్చినా తీసుకుంటాం అండి. జీ మిల్క్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు. అవును, నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు. ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు. అంతేలేండి, మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు. అందులోనూ మేడం గారి మనసు చాలా సున్నితమైంది, చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం అయిపోతారు. కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా. నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు, అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు. నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళు సగం. ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి, ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి, ఆవిడకి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణీ అయితే మనం ప్రసవించాలి. నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి. ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజూ కర్పూర హారతలు ఇవ్వాలండి. అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్. వెరీ గుడ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్. చాలా థాంక్స్ అండి, ఇస్తే వెళ్ళిపోతాం. అవును, మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా? నాకు కాలేదు మేడం. వీళ్ళిద్దరికే కాలేదంటే నాకెలా అవుతుంది? నాకు అవలేదు మేడం. మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు, మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం. మా చంద్రాన్ని చేసుకోండి. అలా కాదులేండి, వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి. ఆహా, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది. మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు. ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను. అర్థమైంది కదా, ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్యాసం ఉంచుతాను. నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను. ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే. ఏంటి నీకు పెళ్లి అవ్వలేదా? అవును నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళి అవ్వలేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా. మీరెన్నెన్ను అనుకుంటారు, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది. అంతొద్దమ్మా, ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. ఇది చెప్పదు కదా. ఒరే నీకు కూడా చెప్తున్నాను నేను. చెప్పేది అందరు రాంబాబు లానే ఉంటారండి. ఆగండి, ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కు రావాలి. ఒట్టేయండి. సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదాని డౌట్. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి. ఓకే 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 ఓకే. పిచ్చిన బచ్చల్లా, కాపాడింది నేనైతే, క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాణ్ణి, ఉత్సాహవంతుణ్ణి. సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుణ్ణి కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెట్టి చేస్తారా? జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్ మామా, ఆల్ ది బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. నితిన్ దయ్యూర్. చ చ చ
చిచ్చింది. వెళ్ళిపోయింది ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అబ్బా? ఏంటిది ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి? కన్యేనా? ఆ శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? సిగ్గులేదురా, ముసలి వెధవా. నేనే ముసలి కాదు, నితిన్ ద యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళ మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్లు పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా. ఏచినామై రేపు మాప పోయేవాడువని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను. అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ ద యూత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావంటి ఇలా రా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాళ్ళని ఎంతకు అమ్ముతావు? ఎందుకు ఎందుక కొంటానికి? అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు. నీకు 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్? డబుల్ పేమెంట్? చెక్ క్యాషా? అంత వద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ బుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను, కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి, అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా? అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు, మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, 1,00,000 రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందేంటి నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుండదు కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే, మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్లపూసలు గొలుసులేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజుల్లో చందనా ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను, ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. అమ్మా, డాడీకి పిచ్చెక్కింది అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పున్నానా? డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. మీరెన్నుకుంటారా? నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపల, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం 2 కొంటే 1 ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతాయి పల్లవి. నెత్తిమీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబుల్ గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, 100,000,000. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతల, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఉప్పే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్,
నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జెమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో నీకెందుకంటే అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి, నేనే మీకు సర్వ్ చేస్తా. లేదు, నేనే సర్వ్ చేస్తా. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను, పెట్టి సంతకమా? ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది.